కాశీ దయ్యం. చాలా కాలం క్రితం ఒక నగరంలో అభిషేక్ అనే ఒక అమాయకుడు ఉండేవాడు. అభిషేక్ ఒక పెద్ద వ్యాపారవేత్త దగ్గర డ్రైవర్ గా పనిచేసేవాడు. ఒకరోజు అతడు తన యజమానిని కారులో ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. అంతలో కారు అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టింది. ఒరేయ్, ఎంత పని చేసావు? నువ్వు నా బిఎండబ్ల్యూ బండిని పాడు చేసావు. దీని ఖరీదంతో నీకు తెలుసా? నిన్నిప్పుడే పనిలోంచి తీసేస్తున్నాను అలా చెప్పి యజమాని కారు తీసుకుని వెళ్ళిపోయాడు. ఉన్నపళంగా ఉద్యోగం పోవడంతో అభిషేక్ చాలా దుఃఖించాడు. అతను ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలలో మొట్టమొదటిసారి నేను యాక్సిడెంట్ చేశాను. అయ్యో, యజమాని నేను చెప్పేది వినకుండా నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. అయ్యయ్యో. ఇంతలో అతడికి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. చిమ్మ చీకటిలో కింద మనిషి, పైన దయ్యం. అద్భుతం. ఇది విని అభిషేక్ భయపడిపోయాడు. ఎవరది ఎవరిది ఆ గొంతు? నన్ను ముందుకు రండి. నిసిరాతిరిలో నల్లని నీడని నువ్వు పిలిచావు కదా, ఎదురుగా వచ్చాను. ఇందా దయ్యం. రావి చెట్టు మీద దయ్యం కాకపోతే మామిడి పళ్ళు ఉంటాయా అనుకున్నావా? నన్ను వదిలేవా? అదే రావి చెట్టు అనుకోలేదు. రావి చెట్టు అని తెలిస్తే కూర్చునేవాడినే కాదు. ఈడెవడో అమాయకుడిలా ఉన్నాడు. వీడితో మనం ఏదైనా లాభం పొందాలి. రావి చెట్టు మీద ఉన్న దయ్యం బాధని అర్థం చేసుకో. చచ్చిపో లేదా సహాయం చెయ్యి. అంటే ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటంటే, మొదటిది నేను నేనిప్పుడే తినేయాలి, లేదా మనమిద్దరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నువ్వు నాకు సహాయం చెయ్యి, నేను నీకు సహాయం చేస్తాను. అదేలాగా? నేను విన్నాను, నిన్ను నీ యజమాని పనిలో నుంచి తీసేశాడు కదా. నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, కానీ నువ్వు నాకు ఆకలి తీర్చాలి. కానీ నాకు డ్రైవింగ్ తప్ప ఏమి రాదు. సరే, నేను నీ ట్యాక్సీగా మారిపోతాను. నువ్వు రోజంతా ట్యాక్సీ నడుపుకొని డబ్బులు సంపాదించుకో. కానీ నేను నీ బండెక్కిన ఒక ప్యాసింజర్ని తినేస్తాను. నేను అలా చెయ్యలేను. సరే అయితే, నేను నిన్నిప్పుడే తినేస్తాను. అయ్యో, ఇదేంటి, ఇలా ఇరుక్కుపోయాను. ఇప్పుడు నేను సరే అనక తప్పదు, లేదంటే ఈ దయ్యం నన్ను ఇప్పుడే తినేస్తుంది. సరే, అలాగే కానివ్వు. ఇప్పుడు నువ్వు నడుపుతావు దయ్యం ట్యాక్సీని, నేను నీ ప్యాసింజర్లను తింటాను. ఆ మరుసటి రోజు నుంచి అభిషేక్ దయ్యం ట్యాక్సీని నడపసాగాడు. రోజంతా ప్యాసింజర్లతో చిప్పులు వేసి ఆఖరి సవారిని మాత్రం ఒక నిర్మానుష్యమైన రోడ్డులోకి తీసుకెళ్లి ఆపేవాడు. ఏమైంది, నువ్వు ఈ నిర్మానుష్య ప్రాంతంలో కారుని ఎందుకు ఆపావు? క్షమించు చెల్లెమ్మా, ఇది నా ట్యాక్సీ భోజనం చేసే సమయం. ఏంటి దానర్థం? దానర్థం ఏంటంటే, నేను ఇప్పుడు నిన్ను తినేస్తానన్న మాట. వెంటనే ఆ దయ్యం ట్యాక్సీ తన అసలు రూపంలోకి మారిపోయింది. దయ్యం ఆ అమ్మాయిని తినేసింది. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఒక రాత్రి ఒక వ్యక్తి ఆ ట్యాక్సీ దగ్గరికి వచ్చి, సోదరా, నన్ను మా ఇంటికి తీసుకెళ్తావా? అయ్యా, తప్పకుండా తీసుకెళ్తాను. రండి, వచ్చి కారు ఎక్కండి. కొంచెం ముందుకు తీసుకెళ్లి అభిషేక్ కారు ఆపాడు. నువ్వు కారెందుకు ఆపావు? క్షమించాలి సార్, ఇది నా బండి భోజనం చేసే సమయం. ఏంటి దానర్థం? దానర్థం ఏంటంటే, నేను ఇప్పుడు నిన్ను తినేస్తానన్న మాట.
నువ్వెందుకు నవ్వుతున్నావు? నీ అంతటా నువ్వే నాకు చిక్కి నా పని తేలిక చేశావు. చాలా రోజుల ముందే నాకు దయ్యం ట్యాక్సీ గురించి తెలిసింది. అప్పటి నుంచి నేను నిన్ను వెతుకుతున్నాను. కానీ నేను దయ్యాన్ని, నేను నిన్ను తినేస్తాను. అలాగా నేను దయ్యాల వేటగాడిని, నేను నిన్ను చంపేస్తాను. దయ్యాల వేటగాడు చెప్పేది వినగానే దయ్యం భయంతో వణికిపోయింది. దయ్యాల వేటగాడివా, దయచేసి నన్ను వదిలేయ్, నిన్నింకెప్పుడు మనుషుల్ని తినను. కాని ఆ దయ్యాల వేటగాడు ఆ దయ్యం మాట అస్సలు వినలేదు. ఆ దయ్యాన్ని మంత్రాలతో శాసించాడు. దయ్యం ట్యాక్సీ, దయ్యం ట్యాక్సీ, మనుషులను తినకూడదు, దయ్యం ట్యాక్సీ, దయ్యం ట్యాక్సీ, దయ్యం ట్యాక్సీ, మాయమైపోవాలి దయ్యం ట్యాక్సీ. దయ్యాల వేటగాడు అలా చెప్పగానే దయ్యం మాయమైపోయింది. వెంటనే అభిషేక్ గట్టి గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. నన్ను క్షమించండి సార్, ఆ దయ్యం తన మాట వినకపోతే నన్ను తినేస్తానంది, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. నాకు తెలుసు, ఈ దయ్యం చాలా తెలివైనది, అందుకే నేను నిన్నేమి అనను, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఆ దయ్యాల వేటగాడు ఆ దయ్యం ట్యాక్సీ రహస్యాన్ని ఛేదించాడు. అభిషేక్ ని ఆ దయ్యం వరలో నుంచి తప్పించాడు.